నా పేరు సోని అండి. నాకు 2017 లో నాకు పెళ్లి అయ్యింది. నా భర్త రంగ సుధీర్. ఇది నా ఇల్లు అండి. నా మామగారి పేరు రంగ అమర్నాథ్ గౌడ్. మా అత్తగారి పేరు రంగ రమాదేవి. నా భర్త పేరు రంగ సుధీర్. మా ఆడపడుచు శ్రావణి అండి. వీళ్ళందరూ నన్ను కట్నం వేధింపుతురు. కేవలం నాకు ఆడపిల్ల పుట్టిందని చెప్పి నన్ను హింసిస్తున్నారండి వీళ్ళందరూ. వీళ్ళకు తప్పు ఉన్న అహంకారంతోనే నన్ను ఈ పరిస్థితికి తీసుకొచ్చారు. పాప పుట్టి 3 సంవత్సరాలు అవుతుందండి. పాప వీళ్ళకి పుట్టలేదంట. వీళ్ళకి ఆడపిల్ల వద్దంట. హాస్పిటల్లో కూడా నన్ను నా పాప చూడడానికి నన్ను చూడడానికి రాలేదండి వీళ్ళు. నాకు న్యాయం జరగాలండి. నాకు అన్యాయం జరుగుతుంది. కేవలం వీళ్ళకి డబ్బు ఉన్న అహంకారంతోనే రంగ అమర్నాథ్ గౌడ్ వాళ్ళ కొడుకు రంగ సుధీర్ గౌడ్ నాకు ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్ళ కొడుకు నన్ను పెళ్లి చేసుకున్న మొదటి సంవత్సరం నుంచే నన్ను గుద్దడం గాజు పెంకలు పెట్టి నన్ను బాగా కొట్టారండి. నేను నాకు నా దగ్గర మా నాన్నగారు ఉన్న కట్నం అంతా ఇచ్చేశారు వాళ్ళకి. వాళ్ళకి ఇంకా కట్నం కావాలి. నేను ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళండి వాళ్ళకి. మా నాన్న బంగారం పెట్టాడు, వెండి పెట్టాడు. ఇంకా వాళ్ళకి కట్నం వేధిస్తున్నారు. ఉన్నదంతా ఊడ్చిపెట్టేశారు. మా నాన్నగారికి హెల్త్ బాగాలేదండి. నాకు అన్యాయం జరగాలి. ఆడపిల్ల పుడితే ఇంత అంత దారుణం చేస్తారా? సమాజంలో ఇది నా జరిగేది. ఆడపిల్లలకి ఆడపిల్లలు పుట్టాలండి. నాకు న్యాయం జరగడానికి నేను ఇంత దూరం వచ్చానండి. మా నాన్నకి ఆరోగ్యం బాగుండదు. నాకు పెళ్లి చేసినప్పటి నుంచి అప్పులు పాలయ్యారండి. ఇప్పుడు కూడా బంగారం తెమ్మని కట్నం తెమ్మని హరాస్మెంట్ చేస్తున్నారు. నేను ఎక్కడి నుంచి తేవాలండి చెప్పండి? తినడానికి తిండి కూడా లేదు మా అమ్మ నాన్న దగ్గర. నా పాపని ఎన్ని రోజులు నా మా అమ్మ నాన్నకి భారం కావాలండి. నేను మీరే న్యాయం చెప్పండి. నాకు ఇవాళ న్యాయం చేయాలని నేను ఇక్కడికి కదలేదే లేదండి.